ప్యాకప్కి హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగా ఎండలకి తిరిగి వచ్చి బాగా అయితే టైర్డ్ అయిపోయామండి. అనంతపూర్ టు చెన్నై అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయారండి పిల్లలైతే. 6:30 ఏమో అక్కడ తాడిపత్రికి వెళ్ళాలి. అనంతపూర్ నుంచి డైరెక్ట్గా చెన్నైకి అయితే ట్రైన్ లేదు కాబట్టి తాడిపత్రికి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. 1 డే ముందు అయితే బిఫోర్ తత్కాల్లో బుక్ చేశారు బావ అయితే. పిల్లలు రోజు అయితే లేరు కానీ చూసారా ఎంత ఎనర్జీగా లేచి రెడీ అయిపోయారో, గమనించారా? చిన్నది మా అక్క వేసుకున్న డ్రెస్ ఒకటే అన్నమాట, అది పండుది. ఇంకా ట్రిప్ అనగానే కొంచెం మనం స్పెషల్గా డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలా అని ఇంకా మా అక్క స్మార్ట్గానే ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే ఈజీగా సరిపోతాయండి. ఇంకా అలా అయితే రెడీ వెళ్ళిపోయాము. ఇంకా పండగైనా మరుసటి రోజే బయలుదేరి వెళ్ళాం కాబట్టి మమ్మల్ని అయితే ట్రైన్ ఎక్కేసి ఈయన ఆదోనికి బయలుదేరి వచ్చేసారు. తాడిపత్రి వెళ్ళే రూటు మా బావ అయితే చూపిస్తున్నారు, ఈజీ వే అంట. రోడ్డు ప్రాసెస్ ఏదో వర్క్ జరుగుతుంది, ఇలా వెళ్ళండి అని కొంచెం వరకు అలా రూట్ అయితే చూపించారండి. ఎలా అడ్జస్ట్ అయ్యామో చూడండి. ఒకే వెహికల్లోన పండుని చిన్నీని ఒకరు మీద కూర్చోబెట్టుకున్నామన్నమాట. సైదా పైన పండుని, నా పైన చిన్ని, అలా అడ్జస్ట్ అయిపోయామండి. లేకపోతే బస్సులో అంటే జర్నీ కొంచెం లేట్ అవుతుంది కదా, ఇంకా అలానే ఒకరిని వదిలిపెట్టి ఒకరు అలా వెళ్ళలేమని అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయామండి. ఇదండి జర్నీ వీడియో, కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను లేట్ ఏదో ఒక కారణంగా లేట్ అవుతుంది, నిన్న వీడియోస్ కూడా చెప్పాను, సారీ ఫర్ ద లేట్ అన్నట్టు. ఎడిట్ చేసుకోవడానికే నాకు టైం పడుతుందండి, నేను అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి. ఇలా సౌండ్స్ ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు, అందరితో కలిసి ఉన్నప్పుడు నేను దానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇంకా పిల్లలు ఎలానో హాలిడేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉంటుంది, నెట్ బ్యాలెన్స్ కూడా వాళ్ళనే స్పెండ్ చేస్తున్నారన్నమాట. ఏమైతే ఇంక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రీడమ్ లేదా అని ఒక డైలాగ్ అయితే చెప్పేస్తుంటారు కదా, అలానే ఇంకా జరిగిపోతుంది. ట్రైన్ అయితే ఎక్కేసామండి అనుకున్న టయానికే. ఎవరి సీట్ వాళ్ళు కాబట్టి కూర్చున్నంతసేపు కూర్చున్నారు, కొంచెంసేపు పడుకున్నాము. మాతో పాటు జర్నీ ఒక ఆంటీ అయితే చేశారన్నమాట, పూణే టు చెన్నై అంట. ఇద్దరు కపుల్స్ అయితే అంకుల్ ఆంటీ మంచిగా మాట్లాడారండి. వాళ్ళైతే అసలు తెలుగు ఒక వర్డ్ కూడా రాదు కానీ అలానే ఇంగ్లీష్లో మేనేజ్ చేశారు మా పిల్లలు. ఈవినింగ్ 4:30 అంతా చెన్నై చేరుకున్నాము. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, వీడియో రన్ అవుతుంది. మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయిపోయాము, ఈవినింగ్ అంతా ఎలా మాడిపోయామో చూడండి. ఎందుకంటే తెలిసిందే కదా ఎండలు అయితే చాలా ఎక్కువైపోయాయండి. అలానే ఇలా జర్నీ టైంలో అయితే ఇంకా బీభత్సంగా ఎక్కడైనా స్టాప్ ఆగినప్పుడు ఓవర్ హీట్ అనిపిస్తుంటుంది, కదిలేటప్పుడు ఏమనిపించదు. ఎలాగైతేనేమి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయాము అనుకున్నట్లనే ఇంకా ప్రాసెస్ అయితే సిటీస్లో తెలిసిందే కదా, చాలా వరకు రైల్వే స్టేషన్స్ చాలా పెద్దగా ఉంటాయి. మనం బయటికి ఆటో స్టాండ్కి వెళ్ళాలంటే కూడా చాలా లాంగ్ ఉంటుందండి వాకబుల్. శాశావులు వచ్చాడు కాబట్టి ఈజీ అనిపించిందండి. మనం అడ్రస్ చెప్తే, లొకేషన్ షేర్ చేస్తే వెళ్ళడం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే రజాక్ కూడా లేడన్నమాట. గమనించారా మీరు, రజాక్ లేడండి మాతో పాటు జర్నీలో, ఎందుకంటే లాస్ట్ రివ్యూ ఉంటుందంట. రంజాన్ పండగ రోజు నైటే చెన్నైకి బస్సులో అయితే బయలుదేరి వెళ్ళిపోయాడు, మేము మాత్రమే వెళ్ళామన్నమాట. కాబట్టి మాకు ఒకటైతే ఇబ్బంది అయ్యేది, శాశావాలి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి. లేదండి, మెట్రో స్టేషన్లో ఎక్సలేటర్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం అయితే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశామన్నమాట. హ్యాపీగా అనిపించింది, స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, తర్వాత అలవాటు అయిపోయిందండి. చెన్నైలో చాలాసార్లు ఎక్కినట్లు అనిపించింది, ఒక 2-3 టైమ్స్.
సిటీస్లో ఒక్కొక్కసారి బెస్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి హార్డ్ అనిపిస్తుందండి. ఎందుకంటే మనం వెళ్ళొచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది అన్నమాట. మనకి మెట్రోలో అయితే జెంట్స్కి ఒక పక్క, లేడీస్కి ఒక పక్క అయితే ఉంటుంది. అక్కడ రూల్స్ అలానేనంట, అది బెస్ట్ అనిపించింది. కొన్ని వాటిల్లో అయితే క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ మనం బుక్ చేసుకుంటుంటాం కదా, ఓన్లీ 3 మెంబర్సే అని రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. 1 పర్సన్ కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదు. మన ఏరియాలో అయితే అలా ఉండదు కదా, అలా అన్నమాట. సిటీస్లో కొన్ని బెస్ట్, కొన్ని హార్డ్ అని అనిపిస్తుంటుంది. ఎలాగైతేనేమి చెన్నై అయితే రీచ్ అయ్యాము. టైం దిగిన వెంటనే అనుష అయితే ఫోన్ చేసిందండి. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఎగ్జైట్గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, చిన్నపిల్లలు అయితే మరీను. అలానే ఇషాన్ వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారంట, సో ఎగ్జైట్గా ఉన్నారు. వీడియో అలానే మెట్రోలో పోతున్నాం ఇలా బాగా ఇష్టం ఇది చిన్న పిల్ల లేదంటే సారీ అని అనుష అనుష ఎక్కడ అని ఆఫ్ చేయి కొంచెం సార్, ఇది ఆఫ్ చేద్దాం. బాగున్నాక చెన్నైకి రీచ్ అయిపోయినారు. అక్క నువ్వు వచ్చినావా? దాన్ని ఉంది ఇస్తావా విశాంత్ చిన్న ఇక్కడ చూడు ఇషాన్, ఓ ఇషాన్ దా ఇక్కడ చూడరా. ఒక్కరుసారన్నా పలకరా పెద్దమ్మ ఎట్లున్నావని ఏం బిత్తరాయలరా. ఏ ఫైనల్ గా చెన్నై చేరుకున్నామా? కాదు కింద పడిపోయా పండు, ఒక ముక్క పడిపోతుంది. పట్టుకొని కలుపుకోండి బాగా కిందకి. హలో వైటి డన్ అని చెప్పేసి డన్.
Wow, my pedama place. Have a beautiful view. Chopu, hi Chopu ikkada. Hi. Hello. Hello. Bye. Hi Chopu. Hey, I'm Tiger. పెద్దమ్మా ఎక్స్క్యూజ్ కింది ఎప్పుడు వచ్చేది? ఓకే చిన్న ఇది ఎక్స్ట్రా కదా, ఫోన్ బయటికి పెట్టి తీసుకోండి. ఇక్కడ వచ్చేసింది అన్నమాట. అండ్ మనకి ఇక్కడ వెయిట్ సెకండ్, అల్లాడిపోతుంది. అలాగే ఇదండి వీడియో. అయితే భోంచేసిన తర్వాత అలా కిందికి అయితే అపార్ట్మెంట్ దిగి అయితే వచ్చేసాము. పిల్లలకి చాలా బాగా ఆడుకోవడానికి అంటే చాలా బాగుందండి. టోటల్గా 170 హౌసెస్ అయితే ఉన్నాయంట. బ్లాక్స్ అయితే ఒక 4 ఉండింటాయేమో. 10 ఫ్లోర్స్ దాకా ఉందన్నమాట. అనుష వాళ్ళు వచ్చేసి ఒక 7th ఫ్లోర్లో ఉన్నారండి. పార్క్ లాగా పిల్లలకి చిన్న చిన్నవి ఆడుకోవడానికి అయితే మంచిగా ఎంటర్టైన్మెంటు, పీస్గా ప్లాంట్స్ అయితే చాలా బాగుంది. లొకేషను అనుష వాళ్ళ అపార్ట్మెంట్ అయితే ఆర్కట్ అపార్ట్మెంట్ అంట. అందులో మనకి రోడ్డు దాటితేనే పెద్ద మాల్ అండి ఫోరం మాల్ అనేది. షాపింగ్ మాల్ అయితే చాలా పెద్ద మాల్ అయితే ఉంది.